మంత్రి కేటీఆర్ నిన్న ఒక కేబినెట్ సమావేశం నిర్వహించారు సో ఈ కేబినెట్ సమావేశంపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి బేసిక్గా ఒక సీనియర్ మంత్రి గాని అంటే ముఖ్యమంత్రి లేని సమయంలో సీనియర్ మంత్రి గాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఏ హోదాలో కేటీఆర్ నిర్వహించారన్నది జరుగుతున్న చర్చ సో ఇదే అంశంపై మాట్లాడదాం నాదపాడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు లైవ్ లో ఉన్నారు నమస్తే కోదండరామ్ గారు నమస్కారం కోదండరామ్ గారు ముఖ్యమంత్రి ఎవరిని సూచిస్తే వాళ్ళు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించొచ్చా సరే టిఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఇది కేబినెట్ సమావేశం కాదు ఇది మామూలుగా పెట్టుకున్న సమావేశం ఒక అంశంపై మాట్లాడామని అంటున్నారు బట్ మనకు కనిపిస్తున్న పిక్చర్ మాత్రం ఖచ్చితంగా అది కేబినెట్ సమావేశం అని అర్థమవుతుంది ఎందుకంటే మంత్రులంతా ఉన్నారు కాబట్టి మీ విశ్లేషణ ఏంటి దీనిపైన అంటే ముఖ్యమంత్రి ఎవరి పేరు సూచిస్తే వాళ్ళు అక్కడ కూర్చొని కేబినెట్ సమావేశం పెట్టొచ్చా వాస్తవానికి ఒక దొడ్డిదారిన ఈ కేబినెట్ సమావేశం జరిగింది రాజ్యాంగం ప్రకారం కేబినెట్ ఏర్పాటు చేసే అధికారం ముఖ్యమంత్రి గారు కేబినెట్ సెక్రటరీకో ఉంటుంది సరే ఆ వివరాలు జోలికి పోనవసరం లేదు కానీ చాలా కీలకమైందంటే కేబినెట్ అనేక అంశాల మీద చర్చ చేసిన తర్వాత సబ్ కమిటీలు వేసుకుంటారు సబ్ కమిటీలు రకరకాల విషయాలపైన మాట్లాడుకుంటారు చర్చించుకుంటారు ప్రతి సబ్ కమిటీకి ఒక కన్వీనర్ చైర్మన్ ఉంటారు ఆ చైర్మన్ ఆ సబ్ కమిటీ సమావేశం పిలుచుకోవచ్చు ఇవాళ విచిత్రమేం జరిగిందంటే ఈ మీటింగ్నేమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అని పిలిచి ఏం చేసిండ్రు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని పెట్టిండ్రు లాజిస్టిక్ అంటే అది నార్మల్ గా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే అట్లాంటి పదాన్ని వాడచ్చు అప్పుడు కూడా సాధారణంగా ఏం చేస్తారంటే మీరు చూడండి ఢిల్లీలో తెలంగాణ సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేస్తే దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారు లేకపోతే దానికి చైర్మన్ ఎవరుంటే వాళ్ళ పేరుతో ఆయన కేబినెట్ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని తెలంగాణ అన్నారు ఇట్లా రకరకాల సబ్ కమిటీలు వేస్తారు ఆ సబ్ కమిటీలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్ను కేబినెట్ సబ్ కమిటీ అను సంబోధించడం ఆనవాయి చాలా విచిత్రమైన పదజాలం ఏం వాడినంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే పదజాలం వాడటం తర్వాత అది ఒక గ్రూపును పరిమితం చేయకుండా మొత్తం కేబినెట్ ని పిలవటం మొత్తం కేబినెట్ పిలిస్తే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతను జరగాలి కానీ ముఖ్యమంత్రి గారు కాకుండా ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తుంటారు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేనప్పుడు అనే ప్రశ్న అది ముఖ్యమంత్రి గారిని నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఒక అంశం మీద కేబినెట్ మొత్తం చర్చించాలనుకున్నప్పుడు ఆ శాఖ మాత్రులు దానికి సంబంధించిన పాలసీ విధానాన్ని నోటును వారు ప్రతిపాదన చేస్తారు చర్చ జరుగుతుంది నిర్ణయాలు అయిపోతుంటాయి కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నింటినీ ఒక మేలి ముసుగు ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అని పెట్టి మొత్తం కేబినెట్ సమావేశాన్ని పిలిచారు నేను కూడా ఏమనుకున్నానంటే కొంతమంది మినిస్టర్లు వచ్చారని నాకు ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే విలేకరుల ద్వారా మొత్తం కేబినెట్ హాజరైందని మొత్తం కేబినెట్ హాజరైనక ముఖ్యమంత్రి అధ్యక్షతను జరగాలి కానీ వాళ్ళ ఇది ఈ రకంగా జరగటం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామం విచిత్రమైనటువంటి ప్రక్రియ ఇది ఇది మంచి సంప్రదాయం కూడా కాదు మంచి సంప్రదాయం కాదు ముఖ్యమంత్రి గారు నిర్వహించాలి సంబంధిత శాఖ మార్చులు ఎవరున్నా వాళ్ళు దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు నిర్ణయం చేయాలి ఈ ప్రభుత్వంలో ఒక విచిత్రం ఏంటంటే ఎవరికి ఏం దొస్తే అది పనులు చేస్తూ ఉంటారు చట్టం పద్ధతులు సంప్రదాయాలు అనే వాటికి ఒక విలువ అనేది లేకుండా పోయింది సాధారణంగా ఏమవుతుందంటే రాజ్యాంగం ఎంత ఇంపార్టెంటో రాజ్యాంగ నీతి రాజ్యాంగ సంప్రదాయాలు అంతే ముఖ్యం బ్రిటన్లో రాజ్యాంగం ఒక దగ్గర క్రోడీకరించి లేదు కానీ సంప్రదాయాలు అనేవి ఆనవాయితీ అనేది వాటికి చేరి అది ఒక బలమైన వ్యవస్థను పెంపొందించింది ఆ ఆనవాయితీలు అనేవి ప్రధాన రాజ్యాంగ విలువలకు సూత్రాలకు విరుద్ధంగా ఉండవు మన దగ్గర ఏం చేస్తున్నారంటే ఈ ఆనవాయితీలను రాజ్యాంగాన్ని తూట్లు పొడవటానికి ఉపయోగించుకుంటున్నారు ఇంత విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి ఇది జరిగిందైతే నా దృష్టిలో ఇది ఒక రాజ్యాంగ సంప్రదాయాలకు సంపూర్ణంగా ఒక విరుద్ధమైన పద్ధతుల్లో ఒక మంత్రి మొత్తం సమావేశాన్ని జరపటం అనేది అది కూడా ఒక 7-8 గంటల సమావేశం నిర్వహించటం అనేది చాలా అనఫీషియల్ గా కేటీఆర్ ని కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పదలుచుకున్నారా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూనే ఉంది కదా ఏముంది అందులో అని అంటారు దానికంటే చాలా ముఖ్యం ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టం చేసిన విషయం ఏంటంటే ఇగో వారసుడు వచ్చాడు అది చూపించదలుచుకున్నారు ఈయన తర్వాత ఏదున్నా గానీ ముఖ్యమంత్రి గారి తర్వాత నాయకుడు ఈయన
మంచి చెడు అన్ని ఈయనే చూసుకుంటాడు, ఈయన ఆధ్వర్యంలో మీరు పనిచేయవలసి ఉంటుంది అనేది ఒక స్పష్టమైన సంకేతం, సందేశం అనేది ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. అది మనకు అర్థమయ్యేటువంటి విషయం. సో మన కాబోయే ముఖ్యమంత్రిగా కేటీఆర్ నియమించే అవకాశం ఉంది అని అంటారు. ఇక ఎప్పుడు ప్రకటిస్తారనేది వేరే విషయం. ఏ నాయకుడైనా అధికారం లేకుండా ఉండడు కదా. ముఖ్యమంత్రి గారు మాత్రం వదిలిపెట్టి కొడుకెందుకు ఇస్తాడు, ఇయ్యడు ఆయనే. ఆయన ఉన్నంతకాలం ఆయన చేతిలో అధికారం నిలుపుకుంటాడు. తన తదనంతరం లేకపోతే తాను ఉన్నప్పుడు కూడా తన తరఫున ఇగో ఈయన మనిషి, ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టే అని ఒకటి చెప్పటం, తద్వారా ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయనకు ఒక ప్రాధాన్యతను కల్పించటం, ఆ మీటింగ్కి ఏంటంటే సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కూడా వచ్చి కూర్చోవటం, ఇది అన్ని కూడా చాలా ఒక విచిత్రమైన రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల ద్వారా ఈ ప్రక్రియ అంతా సాగి మొత్తం మీద ఒక ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక అధికార కేంద్రాన్ని అక్కడ సృష్టించింది. ఈ అధికార కేంద్రం ముఖ్యమంత్రితో హోదాతో సమానమైనటువంటిది, ఆ అదే ప్రతిపత్తి కలిగినటువంటిది, అది ఇచ్చినటువంటి సంకేతం. ఆయన అవుతాడా లేదా అనేది మన దృష్టిలో అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆ సమాన ప్రాతిపదిక కలిగినటువంటి ఒక కేంద్రం, ముఖ్యమంత్రి గారి మాటతో మాట్లాడలేకపోయినా ఇంతో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడినట్టే, అది ఇవాళ ఇవ్వదలుచుకున్నటువంటి సంకేతం. నేను ఎంతో ఆయన అంతే అని చెప్పటం అన్నమాట ఇది. అది జరిగింది. ఇది ఒక రాజకీయ పరమైన ఎత్తుగడ, అధికారాన్ని కేంద్రాన్ని ఒకదాన్ని బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం అని మనం గ్రహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.